ఒక్క 10 సెకండ్లు సైలెంట్గా ఉండండి. దీంట్లో మ్యాగీ పెట్టి తింటే ఉంటారా చారీ? ఎంత ఫ్రెష్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే కొత్త వీడియో తీస్తున్నా. ఏంటంటే ఈరోజు సరదాగా సండే, ఈరోజు మేము సరదాగా చికెన్ తీసుకొని మేము ఇట జంగల్ సైడ్ వచ్చేసి తిందామనేసి అనుకున్నాం. సో నాకు అదే అడవిలో ఉండడానికి అయితే చాలా ఇష్టము. అయితే నేను ఎక్కువ అడవిలో తిరగలే. అయితే మన చాలా ఎక్స్పీరియన్స్ గల మన అంటే మేకలు మెప్పడం కానీ ఎద్దులు కానీ చాలా అంటే చాలా మనోడు. హాయ్ చెప్పరా. అయితే నాకైతే మన గుట్టని అయితే పరిచయం చేస్తుండు. నేను ఆ కింద వరకు వెళ్ళినా కనపడుతుందా అది కింద వరకు వెళ్ళినా. సో ఇది మా ఊరు గుట్ట అని ఓకేనా. సో ఇప్పుడైతే ఆ గుట్ట కింద వెళ్ళేసి మంచిగా వాటర్ స్పెషాలిటీ చూసి అక్కడైతే చికెన్ తీసుకొచ్చినాం. చికెన్ అయితే వండుకొని తిందాం ఓకేనా. మీరు పరిచయం చేపిస్తా. ఇతను గబ్బర్ సింగ్. అంటే లైక్ ఇతను ఎక్కువ అంటే ఒక వారానికి 2-3 సార్లు ఇటు అడవి వస్తుండే ఇంతకుముందు. ఇప్పుడైతే తక్కువ దగ్గర గుట్టగా అయితే దగ్గర అయితే దగ్గర వచ్చినాం. అయితే గుట్ట దగ్గర మంచిగా ఒకటి ఏం వాటర్ ఫ్లో వస్తే అక్కడ పోయి ఆగుదాం అని అంటున్నాం. అయ్యో చినుకో చినుకులో చినుకులో అయితే వర్షం పడుతుంది. సాపిగా వెళ్ళిపోతున్నాం. చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎప్పుడైనా పులిని కానీ ఏమైనా చూసినావా ఈ జంగల్లో? పులిలు అయితే ఇవ్వరకు చూడలేదు. నేను పులిలు చూడలేవా? మరి ఏమేమి చూసినావు ఈ ఆడిలో? జింకీలు. జింకాలా? ఇంకా చూడండి, ఇది కూడా చాలా పెద్ద గుట్టనే. మరి అరుకులాగా కాకుండా ఏదో చిన్న ఓకేనా. సో మా ఆవిడైతే ఎక్స్పెరిమెంట్ చేపిస్తుంటు. మొత్తం బండలు ఉన్నాయి, చెప్పలు వేసుకోరమ్మని చెప్పిండు. అయితే చెప్పలు వేసుకోలేం. పెద్ద పెద్ద బండలు ఉంటాయి, అవి గుచ్చుకుంటున్నాయి కాళ్ళ కింద ఓకేనా. సో మా ఆవిడ పోతుంది ఇట్లా. ఫ్రెండ్స్, మొత్తానికి మన డెస్టినీ కాడ అయితే వచ్చేసినాం. మనకు కావాలి ఇట్లాంటి చిన్న రివర్, రివర్ పక్కనే మంచిగా చికెన్ వండుకుందాం అంతేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు అలసిపోయినా కొంచెం వాడి మన నేచర్ వాటర్ అయితే తాగుతాం ఓకే. కెమెరాకి దగ్గర దగ్గర ఇస్తారా క్లోజ్లో? ఎంత ఫ్రెష్ ఉన్నాయి. ఎప్పుడైనా మనం అడవిలో వస్తే ఈ అంటే ఇది ఏమంటారు తెలుగులో నాకు అంత పర్ఫెక్ట్ రాదు. ఈ చిన్న చిన్న నదుల్లో ఇది వాటర్ తాగితే అబ్బా సుమి ఉంటుంది వాటర్. మన ఫిల్టర్ వాటర్ కూడా పనిరాదు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటర్ కాకుండా ఇట్లాంటి ఒక్క 10 సెకండ్లు సైలెంట్గా ఉండండి. ఎట్లా ఉంది వాటర్ సౌండ్? ఈ సౌండ్ వింటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది సౌండ్ ఓకేనా. సౌండ్ నేచర్ని ఎంజాయ్ చేయండి అబ్బా. ఎన్ని రోజులు అక్కడ ముండి పెడతారు ఇట్లాంటి. రండి ఒకసారి రండి, ఎంజాయ్ చేయండి ఓకేనా. మీ ఊరి దగ్గర కూడా ఉంటాయి చిన్న చిన్న అడవులు ఓకేనా. అయితే మన చికెన్ వండు స్టార్ట్ చేద్దామా? సరే ఓకే. మా ఆవిడ ఏం కష్టపడతాడో నేనైతే సుఖంగా తింటా అబ్బా. మా మనవడే మొత్తం కష్టపడేది మొత్తం వీడే. కష్టపడుతుంది చికెన్ ఎట్లా వండుతావు? సూపర్ ఓకేనా అండి. అసలు వండు వచ్చా? సరే మనోడి అయితే వంట తినే వంటకం ఎప్పుడే తినలే. మనోడు ఎట్లా చేస్తాడేమో చూద్దాం. ఇంత కష్టపడి అయితే వచ్చినాం. చూడండి మోసం ఎట్లా ఉన్నదంటే వాతావరణం బా వర్తడ్. ఈ ఎంజాయ్ నుంచి అంటే ఈ మేము రావడానికి ఒక్కొక్క లొకేషన్ వెతుకుంటే మాకు కూడా విధి సహకరించింది. వా ఎంత కూల్గా ఎంత న్యాచురల్గా ఉందా మా నదులు సౌండ్ ఇటు ఓకే. మనోడు మొత్తం కష్టపడుతుంది చూడు. చూడండి సరిపోతాయా అవి? మేము తెచ్చుకున్నాం ఐటమ్ ఇంటి ఇంటికా నుంచి థమ్సా తెచ్చుకున్నాం. ముందుగా మ్యాగీ వంట చేద్దాం. అయితే ముందుగా మ్యాగీ తినేసి ఒక దీంట్లో ఆయిల్ ఉంది థమ్సా తాగడానికి. ఇంకా ప్లాస్టిక్ గ్లాసెస్. సో మేము ప్లాస్టిక్ గ్లాస్ ఇన్ని పడేయం ఇంటికి తీసుకెళ్తాం. సో
చికెన్ మన ఇదేమో గంజులు ఓకేనా ఇది మ్యాగీ. అరే మనకు అవసరం అవరా, మన న్యాచురల్ అంటే న్యాచురల్గానే తిందాం ఓకే. ఇది మనకు అవసరం లేదు. సో మేము కూడా కట్టే పులుసులో తిందామా మ్యాగీని. సో ట్రై చేద్దాం ఓకేనా. ఇంకేమేమి తీస్తున్నావురా? ఆగిపెట్టి ఆగి ఆగి చూడండి మై విలేజ్ ప్లేట్స్ ఎట్లున్నాయి. దీంట్లో మ్యాగి పెట్టి తింటే ఉంటుందిరా చారీ. ఆహా మ్యాగి, ఇది మన పాడి అంటే మన విలేజ్లో ఉండే మ్యాగి. అబ్బాబా నిజం చెప్పాలంటే టేస్ట్ టేస్ట్ ఉన్నది. ఏం లేదు, వాటర్ జస్ట్ మ్యాగీ మసాలా అంతే. ఇంత టేస్ట్ అమ్మ ఓన్లీ 5 మినిట్స్లో గరపు ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్ ఉంది. పసుపు పుష్ప ఉంటుందా? పసుపు తేలేడు, కారం తేలేడు. ఎట్లా రా ఎట్లా తిందాం రా. కనీసం పసుపు పసుపు తేస్తే కనీసం అది ఏమంటారు, సొలైనా సొలైనా తింటుంటే కదా. అరే రే కారం తేలే ఏం తేలే, ఎట్లయింది పరిస్థితి? ఆ మసాలాతోటి తినాల్సింది ఓకేనా. చూద్దాం నిజంగా దేశీ అంటే దేశీనే అయింది. సో చూద్దాం ఎట్లా ఎట్లా టేస్ట్ వస్తుందో ఏమో నాకైతే తెలియదు. మనోడు ఈడే వండినోడు, నాకు రేపు ఏమైనా అయితే వీడి మీద కేసు పెట్టేస్తావు ఓకేనా. అరే రేపు నాకు ఏమైనా అవ్వాలి, రేపు నాకు ఏమైనా అవ్వాలి మొత్తం నీ పడితే ఓకే. చికెన్ చూపెడతా ఒకసారి, చికెన్ తీయరా ఎట్లా ఉంది పరిస్థితి చూపెట్టు. ఆ పసుపు లేదు, కారం లేదు. అరే రే నేను చంపేస్తావరా ఈరోజు నువ్వు. దేశీ చికెన్ గుమ్మ గుమ్మలాడి
నాకు చికెన్ని చూస్తే నవ్వొస్తుంది. చికెన్ ఫ్రెండ్స్, దేశీ దేశీ అయినా ఇది దేశీ కోడి కాదు, ఫారం కుడే. కానీ మేము దేశీ వాళ్ళం, మా చికెన్ దేశీ. అబ్బా కొంచెం గరం కూర ఉంది. అబ్బా మేము రాకూడదు అనుకున్నామా, వర్షమే వచ్చింది ఫ్రెండ్స్. చికెన్ అయిపోయా, మసాలా ఉండిపోయా, థమ్స్అప్ కూడా అయిపోయా కొంచెం ఉన్నది. సో తొందరగా ఇగో మొత్తం ఇంకా సామాన్ అయిపోయింది. చికెన్ మాత్రం టేస్ట్ వచ్చింది. ఇగో 5 అంటే 10 6 వరకు అయితే వచ్చింది. మొత్తం ఆవులు అయితే ఇంటికి వెళ్తున్నాయి. సో ఈ డైలీ జంగల్ వస్తుంది మా ఊళ్ళో. ఓకేనా, సరే తొందరగా క్లీన్ చేయరా, కాయ చేయనైతే కాయ మా దగ్గర తెలుగు మా దగ్గర ఏటి వెళ్ళండి అన్న. మస్తు దూరం నుంచి వచ్చారా? మస్తు ఎటు మీదిగా? ఏమైనా జంతువులు ఏమైనా కనబడతాయా మీకు? ఏమేమి ఇప్పటి వరకు ఏమేమి కనపడ్డాయి? కోతులు, పందులు. పందులు ఇంకా అవి ఏమంటారు? మీరు భయపడారా ఇంత అడవిలో వస్తారు? మాకేం భయం. అంతే అంటావా? మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి? 150 ఉన్నాయా? సరే సరే, మరి ఇప్పటి వరకు టైం మస్తు లేట్ అయింది కదా. సరే సరే, మేము ఓన్లీ చికెన్ చిట్టి తినడానికి వచ్చిందాం ఈ జంగల్ దగ్గర అంతే. మీరు డైలీ ఉండేవారు, మస్తు చేస్తారు కదా. నిజం చెప్తున్నా అబ్బా, ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా అందంగా. దాంట్లో మా మ్యాగీ అయితే ఇంకా హైలైట్. చికెన్ ఏంటంటే దాంట్లో కారం పసుపు ఉంటే ఇంకా హెల్ అని, అయినా చికెన్ కూడా జబర్దస్త్ సూపర్గా అనిపించింది. సో ఈ అడ్వెంచర్లో మాకు ఈరోజు వర్షం కూడా చాలా అంటే చాలా సహకరిస్తుంది. సో ఇగో గొడుగు తీసుకున్నాం. ఇప్పుడు ఆవులు అంటే ఆవులు మెప్తూ వస్తుంటే నా దగ్గర కెమెరా ఉన్నది. గొడుగు ఇవ్వమంటే గొడుగు ఇచ్చిండ్రు. హోమ్ సైరా, మీరు బతికిపోయినారు. అయితే అతను మా ఊరులే, ఓకే మా మామయ్య అయితే మనకు గొడుగు ఇచ్చిండు. సో మనం హ్యాపీగా ఇప్పుడు ఎంత వర్షం పడినా చిల్ చేస్తూ ఎంజాయ్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అన్ని రెడీ అయిపోయినారా? సరే వెళ్దామా. సో ఈరోజు వీడియో ఇంతే, సండేని ఫండేగా మంచి ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తూ తాగండి. ఒకటి మనోడు తీపి చికెన్ టేస్ట్ చేపించిండు. అరే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది పోయి వచ్చేసిన ఒకసారి, మళ్ళీ ఏమైతే చూద్దాం. సో వీడియోని ఇంకా ఇన్ని ఆపేద్దామా, పోతూ మాట్లాడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే చాలా లెంత్ అయిందనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇదైతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా నేను ఎప్పుడైనా లైక్ చేయమని అడగా, ఇంత అంటే ఈ లాస్ట్ వరకు చూస్తే కనీసం ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ బాయ్. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే లే.